ది 100 చిత్రానికి ఇవాళ వచ్చి చూసి ఆశీర్వదిస్తే మంచిదని శ్రీ సాగర్ రమేష్ వచ్చి నన్ను కోరారు. దీని ఇతివృత్తం బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పిన తర్వాత తప్పనిసరిగా వద్దామనుకుని నేను ఈరోజు ఇమోషన్ పోస్టర్ లాంచింగ్కి రావడం జరిగింది, ప్రీవ్యూ కూడా చూడడం జరిగింది. సినిమా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అది ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం. మంచిగా చేస్తే మంచికి ఉపయోగపడుతుంది, లేదా చెడుగా చేస్తే చెడును కూడా ప్రోత్సహిస్తుంది. నాకు సినిమా అంటే చాలా ఇష్టం. రాజకీయాల తర్వాత, సాహిత్యం తర్వాత నాకు ఇష్టమైంది సినిమా. ఎందుకంటే సినిమా విస్తృత ప్రచార సాధనం, కోట్లాది మంది తక్కువ ఖర్చుతో చూసేయండిక సినిమా ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అందువల్ల నేను తరచుగా సినిమా వారి కార్యక్రమాలకు కూడా వెళుతూ ఉంటాను, నాకు తోచిన అభిప్రాయాలు చెప్తూ ఉంటాను. ఈరోజు ది 100 అనేటి యొక్క ఈ సినిమా ఇతివృత్తం చాలా బాగుంది, సినిమా చిత్రీకరణ కూడా చాలా బాగుంది. సినిమా ముఖ్యంగా ఒక సందేశాన్ని సమాజానికి అందజేస్తుంది. ఇలాంటి శక్తివంతమైన ఆయుధం మన చేతిలో ఉంది అనే విషయాన్ని మహిళా లోకానికి, సమాజానికి తెలియజెప్పేటక ఈ చిత్రాన్ని నిర్మాణం చేసిన రమేష్ మరియు మిత్రులు, అలాగే దీనికి దర్శకత్వం వహించి చక్కగా సినిమాను తీసినట్టు యొక్క శశిధర్ ఓంకార్ శశిధర్ గారికి, అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడైనట్టు యొక్క శ్రీ సాగర్ గారికి అందరికి కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ సినిమా విజయవంతంగా నడుస్తుంది, ప్రేక్షకులు దీన్ని తప్పనిసరిగా ఆదరిస్తారు. సాగర్ మామూలుగా చాలా సినిమాల్లో తక్కువ కాలంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ కూడా సాగర్ లాగా ఉండాలని చెప్పినట్టే ఆలోచన మనకెవరికైనా సహజంగా కలుగుతుంది. ఆ హుందాతనం, ఆ డింగిటీ, ఆ డెకరం, ఆ డీసెన్సీ అవన్నీ కూడా ఆ పాత్రలో తాను లీనమై మనకు చూపించాడు. ఇవాళ సమాజంలో ఉంటే ఒక వర్కింగ్ ఉమెన్, వాళ్ళకి ఎదురయ్యేంటే కొన్ని సందర్భాల్లో ఎదురయ్యేంటే ఒక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి అనేటి యొక్క మంచి సందేశం ఈ సినిమాలో ఉంది. అందువల్ల ఈ సినిమా తప్పనిసరిగా క్రమేపీ నడిచే కొంది ప్రజలను ఇంకా బాగా ఆకర్షించుకుంటుంది, వాళ్ళందరినీ ఆకట్టు ఉంటుందని అంటే విశ్వాసం కూడా నాకుంది. నాకు నచ్చింది ఏంటంటే సందేశం. సినిమా ఎప్పుడు చెప్తుంటాను, సినిమా ఒక సందేశాన్ని అందించాలి. ఆ సందేశం మంచిదైతే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ మంచి సందేశాన్ని చాలా చక్కగా కెమెరామెన్ ఛాయాగ్రాహకుడు, అలాగే ఈ యొక్క డైలాగ్స్ రచించినటువంటి రచయిత అలా చాలా మంచిగా దాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. అబ్సీనిటీ, వల్గారిటీ ఇవి రెండూ లేకుండా మంచి సందేశంతో జనం ముందుకు రావడం చాలా సంతోషం. నేను ఇందాకే సాగర్ చెప్పాను, సినిమాలో కొద్దిగా వైలెన్స్ ఉంది, అంటే కొద్దిగా ఉత్సాహం తెప్పించడానికి ఆ సందర్భాన్ని బట్టి కొంత అలాంటి సంఘటనలు ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం. సినిమాల్లో చాలా వాటిల్లో మామూలుగా, ఎందుకంటే నా ఖచ్చితమైన అభిప్రాయం ఏంటంటే, ఇఫ్ దేర్ ఇస్ ఎ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ హ్యావ్ రిటెన్షన్, యుల్ బీ ఓన్లీ డూయింగ్ ప్రిటెన్షన్. నటిస్తుంటారు చాలా హ్యాపీగా ఉందని, కానీ ఆ
అది ఆలోచన పక్క దారి పట్టిస్తుంది. అందువల్ల ఇంకా రాబోయే రోజుల్లో మరింతగా ఇలాంటి హింసలు కూడా ఇంకా తగ్గించి సందర్భోచితంగా సమయోచితంగా చూపించవలసిన వాటిని తప్పనిసరిగా చూపించాలి, లేకపోతే ఆ సినిమాలో ఆ థ్రిల్ రాదు. కానీ అది మోతాదు మెంచుకుండా ఉండేట్టుగా చూసుకోవాలి భవిష్యత్తులో అని చెప్పని నేను సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరికి కూడా సలహా ఇస్తూ ఈ సినిమా అన్ని విధాల విజయవంతం కావాలని చెప్పని కోరుకుంటూ సినిమా బృందాన్ని మరొకసారి అందరినీ ఆశీర్వదిస్తూ మీరు సెలవు తీసుకొని నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.